ఎస్పీ ఆదేశాల మేరకు బొబ్బిలి డీఎస్పీ పాపారావు సీఐ కేశవరావు రూరల్ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 10 మంది మైనర్ బాలికలను పట్టుకున్నారు. పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఇందులో ఉన్న ఒక పాప బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన టెంటు సంజన అనే అమ్మాయి సినీ ఫీల్డ్కి వెళ్తాను అని మారాం చేయగా బొబ్బిలి డీఎస్పీ పాపారావు సీఐ కేశవరావు రూరల్ సీఐ ప్రసాదరావు ఆ పాపని బుజ్జగించి వాళ్ల తండ్రికి అప్పగించారు. తర్వాత మేము అమ్మాయి పట్టుక్లాస్ తర్వాత అడ్రస్ను మేము బోగట్టా చేయగా అమ్మాయి ముగడ గ్రామానికి చెందిన అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ చదివింది వచ్చేసి సబ్సిక్వెంట్గా ఇంటి నుంచి నిన్న ఈవినింగ్ పారిపోయి ఏదో సినిమా యాక్ట్ అవ్వాలని ఉద్దేశంతో పారిపోయి వచ్చానని చెప్తుంది. వాళ్ళ నాన్న ముగడ వాళ్ళని కూడా కౌరు పెట్టాము. అయితే మేము ఈ ఆపరేషను ముస్కాన్ భాగంగా ఈ అమ్మాయిని ప్లేస్ చేశాము. అదర్వైజ్ ఈ అమ్మాయి కానీ ప్లేస్ అవ్వకపోతే ఈ అమ్మాయి ఎక్కడికి అదే హైదరాబాద్ వెళ్తాను, రామోజీ స్టూడియోకి వెళ్తాను, సినిమా హీరో కూడా కానీ ఎవరికైనా సంఘ విద్రోహ శక్తుల చేతిలో కానీ లేదా సెక్స్ అబ్యూజ్ అయ్యే వ్యక్తుల చేతిలో కానీ పెడితే అమ్మాయి జీవితం నాశనం అయ్యేది. కాబట్టి ఈరోజు మేము ఈ పాపను ట్రేస్ చేసి చైల్డ్ లైన్ మేము అందరం కూడా ట్రేస్ చేశాము. ప్రేర్ చేసి తల్లిదండ్రులు కూడా రక్షించారు. ప్రస్తుతం ఆ పాపను ఏంటంటే మెడికల్ టెస్ట్ చేసి తల్లిదండ్రులు అప్పచెప్పడం జరుగుతుంది.